हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल इधी हनी हनी की बाय चेप्पेसी पल्नाडुलो उन्न इंकोक टेंपुल आलयानिकी 700 संवत्सराल हिस्टरी उंदी। आलयं माचेर्ल नुंचि 20 किलोमीटर दूरंलो दुर्ग नुंचि 8 किलोमीटर्लु अडिगोप्पल ग्रामं नुंचि 6.5 किलोमीटर दूरंलो उंटुंदी। चुट्टू पच्चनि पोलालु अक्कड नाट्लु वेस्तुन्नारु इंका पत्ति चेलु अयिते इप्पुडे पेरुगुतुन्नायि। చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ రోడ్డు. ఇది ఆర్చ్. మనం రోడ్లో వెళ్తుంటే మాచర్ల టు శ్రీశైలం రోడ్లో వెళ్తుంటే మాచర్ల తర్వాత ఒక 20 కిలోమీటర్ దూరం రైట్ సైడ్ ఆర్చ్ ఉంటుంది. ఈ ఆర్చ్ నుంచి ఇలా ఎంటర్ అయితే ఇలా ఉంటుంది మొత్తం. రిడ్యూస్ నా పచ్చగా ఉంటుంది ఫోటోలు దిగడానికి కానీ. ఎక్సలెంట్ ప్లేస్ ట్రావెల్ లవర్స్కి. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ జర్నీ. ఇంతకుముందు వీరభద్రస్వామి టెంపుల్ వీడియోలో మనం శ్రీనాథుని పద్యాలు చెప్పుకున్నాం కదా, పల్నాడు ఎండిపోయినట్టు ఉండేది నీళ్ళు కూడా దొరకవని. కానీ కృష్ణానది మీద నాగార్జున సాగర్ కట్టిన తర్వాత ఈ ప్రాంతం చాలా మారిపోయింది. ఎటు చూసిన పంట పొలాలు, సస్యశ్యామలమైన భూములు, అంతా చాలా చాలా చేంజ్ వచ్చింది. ఈ ఏరియాలో ప్రధాన పంటలు మిర్చి, గుంటూరు మిర్చి తెలుసు కదా, మిర్చి, పత్తి, ఇంకా కంది, ఈ ప్రధాన పంటలు. వరి కూడా పండిస్తారు. వరి కూడా సాగర్ నెల కింద వరి కూడా పండుతుంది. ఈ ప్రధాన పంటలు ఇక్కడ నాట్లు వేస్తున్నారు, వరి నాట్లు వేస్తున్నారు. చాలా ఈ రూట్ చాలా ప్లెజెంట్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం హడావుడి లేకుండా జర్నీని ఎంజాయ్ చేద్దాం, కూల్గా వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఆ రూట్లో వెళ్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని చూడండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత హడావుడి ఉన్నా, బయట ఎంత హడావుడి ఉన్నా, మన మైండ్ వర్క్ మనం చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటే ఈ జర్నీ ఏ జర్నీ అయినా బాగుంటుంది. డెస్టినేషన్కి పరిగెట్టడం వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అనేది కాదు. జర్నీ అంటే మన రూట్ని కూడా కొంచెం ఎంజాయ్ చేస్తూ ఎక్కడెక్కడ ఏమున్నాయని చూసుకుంటూ ప్రెజెంట్కి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది జర్నీ. మా అంటే ఒక 1 hour 2 hour లేట్ అవుతాము. సేఫ్గా ఉంటాం, సేమ్ టైం హ్యాపీగా ఉంటుంది. ఆలయం దగ్గరకు వచ్చేసాం. ఇదే నిదానంపేట అమ్మవారి ఆలయం. ఈ ఈ చరిత్ర ఏంటంటే, అమ్మవారి చరిత్ర ఏంటంటే, కైలాసంలో ప్రమదగణాలు నాట్యం చేస్తున్నప్పుడు నందీశ్వరుని నాట్యం చూసి పార్వతీమాత నవ్విందంట. అందుకని నందీశ్వరుని ఫాదరు అమ్మవారిని శపించారంట, నువ్వు కూడా భూలోకంలో పుట్టి అవమానాలు పడతావు, అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఒక మాయాగర్భం ధరించి అవమానాలు పడతావు అని శపిస్తాడు. ఆ శాప కారణంగా ఆమె పుట్టడం ఇక్కడ. పుట్టిన తర్వాత ఆమెకి 10 ఏళ్ళకే ప్రెగ్నెన్సీ రావటం, ఇంట్లో అన్నలు ఊరి ప్రజలు అవమానించడం, ఆమెని అవమానించడంతో పాటు ఆమెని ఈ పత్తి కట్టెలో పెట్టి ఆమెని తగలబెట్టడం, అగ్నికి ఆహుతి చేయడం ఆమెని. అది మాయాగర్భం తర్వాత తెలుసుకొని ఆమె గుడి కట్టి ఆమె పూజలు చేయటం. ఇది ఈ ఏరియా ఈ గుడికి ఉన్న చరిత్ర. అమ్మ పార్వతీమాతగా పుట్టి ఈమె పేరు శ్రీలక్ష్మ. ఇక్కడ ఇక్కడ పుట్టినప్పుడు ఆమె పేరు శ్రీలక్ష్మ. పార్వతీదేవి శ్రీలక్ష్మీదేవిగా అవతరించిన గుడి ఈ గుడి. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో ఉగాదికి 2 వారాల ముందు తిరునాళ్ళు నిర్వహిస్తారు. ఈ తిరునాళ్ళకు ఈ జిల్లా నుండి కాకుండా తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లా నుండి ఆల్మోస్ట్ చాలామంది లక్షల మంది భక్తులు గ్యాదర్ అవుతారు. ఆ రోజు ఆదివారం కాబట్టి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అన్నీ ఉంటాయి. ఇంకా ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి భజన బాండ్లు అంటే కుంకుమ బాండ్లు తీసుకొస్తారు. ఈ సందర్భంగా గ్రామాల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు ఇవన్నీ ఉంటాయి. ముఖ్యంగా మహిళలు అమ్మవారికి పొంగలు తయారు చేసి, పాయసం తయారు చేసి అమ్మవారికి ప్రసాదంగా సమర్పిస్తారు. వచ్చిన ప్రతి వారు మొక్కుబళ్ళు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఈ తిరునాళ్ళకి భక్తుల సౌకర్యార్థం వినుకొండ, మాచర్ల, పిడివాల డిపో నుంచి ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేక బస్సులు కూడా నడిపిస్తారు. ఇంకా 2007 నుంచి వచ్చిన ప్రతి భక్తునికి ఫ్రీ ప్రసాదం ఇవ్వాలనేది ఈ టెంపుల్ యాజమాన్యం కమిటీ నిర్ణయించింది. అందుకని ఆ తిరునాళ్ళ రోజు ఎంతమంది రాని, 1 లక్ష మంది రాని, 2 లక్షల మంది ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళందరికీ ఫ్రీగా ప్రసాదం ఇవ్వాలని
ఈ ఆలయం కమిటీ నిర్ణయించింది. ఇది ఎంట్రన్స్, అమ్మవారి గుళ్ళోకి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ మనం పూజలు చేసుకోవాలంటే ఒక్కొక్క పూజకి ఒక్కొక్క రేట్ ఉంది. ఎండోన్మెంట్ కింద ఉంది ఆలయం. ఇప్పుడు ఈ ధర్మకర్తలు మాత్రం వంశ పారపర్య ధర్మకర్తలు, ఎందుకంటే అమ్మవారు అక్కడ యాగంటి వాళ్ళ ఇంట్లో పుట్టింది. సో యాగంటి వంశీయులే అక్కడ ప్రధాన అర్చకులుగా ఉన్నారు. ఇది గుళ్ళోకి దారి, వెళ్ళే దారి. ఇది అమ్మవారి గుడి. ఒక చెట్టు పుట్టతో అమ్మవారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం ప్రధాన ఆలయం. ఇంకా ఈ గుంటూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ప్రతి ఊర్లో ఒక గుడి ఉంటుంది, అమ్మవారి గుడి ఒక ఆలయం ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి ఊర్లో ఉంటుంది. అంత ఫేమస్. ఇక్కడ మొక్కులు, ఏదైనా మొక్కు ఉంటే ఖచ్చితంగా జరుగుతాయని, ఖచ్చితంగా వచ్చి మళ్ళీ వాళ్ళు మొక్కు తీర్చుకోవటం, ఇవన్నీ విపరీతమైన నమ్మకం ఈ ప్రాంతంలో, పల్నాడు ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల 4-5 జిల్లాల్లో చాలా చాలా ఫేమస్ అన్నమాట. ఆలయం లోపల ఇది అమ్మవారి గుడి. ఇది చుట్టుపక్కల చుట్టూ ప్రదక్షిణలు చేయొచ్చు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కార్లు కొన్నా, బైకులు కొన్నా, ట్రాక్టర్లు కొన్నా అమ్మవారి చుట్టూ తిరిగి అక్కడ పూజలు చేసుకోవటం ఇక్కడ ఆచారం. పక్కనే 2 ఆలయాలు ఉన్నాయి. ఒకటి హనుమాన్ టెంపుల్, ఇది హనుమాన్ గుడి. పక్కనే మళ్ళీ నాగరాజు పుట్టుంది. ఇది ఇది పుట్ట. ఇది ఫ్రెండ్స్ పల్నాడులో ఉన్న మరొక ఫేమస్ టెంపుల్, నిదానంపట అమ్మవారి గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.